నిజామాబాద్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భీమ్గల్ మండలంలోని నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆటోలు ఆర్మూరు తరలించేందుకు బయలుదేరగా పల్లికొండ చెరువు నీరు రోడ్డుకు చేరడంతో రోడ్డు దాటలేని పరిస్థితి నెలకొంది. అందుబాటులో ఉన్న జేసీబీ సాయంతో గర్భిణిని రోడ్డు దాటించారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయిపోయింది అయిపోయింది. పక్క కొండూరు మీరు పక్క కొండూరు ఇటు రండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయిలు అడిగి. సాయిలు, గాయత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరదలు ముంచెత్తినాయని చెప్పవచ్చు. ఏదైతే ఈ రెండు జిల్లాల్లోని అనేక గ్రామాలు, తర్వాత నతలాగుండం అనేది కూడా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితి మాత్రం చాలా, అంటే దాదాపు 21,500 ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్పేసి, ఏదైతే ఆ పంటలన్నీ నీటమునిగినాయి. ప్రధానంగా వరి, అదేవిధంగా మొక్కజొన్న, తర్వాత పసుపు, సోయాబీన్, ఈ పంటలన్నీ పూర్తి స్థాయిలో నీట మునిగి దెబ్బతిన్నాయని చెప్పేసి వ్యవసాయాధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే ప్రధానంగా చెరువులు కూడా దాదాపు నిజామాబాద్ అండ్ కామారెడ్డి జిల్లాలో దాదాపు 80 చెరువుల వరకు పూర్తిగా అవి కొద్దిగా గండ్లు పడి ఆ పరిస్థితి దెబ్బతిన్నదని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా రోడ్లు కూడా దాదాపు 27 రోడ్లలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 రోడ్లలో 15 రోడ్లు పూర్తి స్థాయిలో అవి ఏదైతే దెబ్బతిన్నాయని చెప్పేసి దాదాపు 20 వరకు ఏదైతే చిన్న చిన్న ఏదైతే రోడ్లు అవన్నీ కూడా తెగిపోయినాయని చెప్పేసి మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం గాయత్రి. సాయిలు అంటే నిండు గర్భిణిని కూడా జేసీబీ సాయంతో రోడ్డు దాటించినట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితి ఎలా ఉంది? అయితే ప్రధానంగా మనకు ఏదైతే ఈ పిప్రి గ్రామానికి చెందిన ఏదైతే ఆమె నిన్న పూర్తి స్థాయిలో ఆమెకు నొప్పులు రావడంతో వెంటనే ఆమెను అక్కడికి వెళ్ళి తరలించాలని చెప్పడంతో ఆ భీమ్గల్ ప్రాంతంలోని ఆ పాచిపల్లికి సంబంధించిన ఆ రోడ్డు ఏదైతే పూర్తిగా నీట మునిగిపోవడంతో అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీని వెంటనే అక్కడికి వెళ్ళి తరలించడానికి అక్కడ ఆటో సహాయంగా ఎక్కువగా ఆటోలు నడుస్తాయి. అయితే అక్కడ ఆటో సహాయంగా తరలించడానికి వీలు లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న స్థానికులు ఒక జేసీబీని అప్పటికప్పుడు ఏర్పాటు చేసేసి ఆ జేసీబీ ద్వారా వెంటనే ఆమెను అక్కడ నుంచి ఒక రెస్క్యూ టీమ్ గా చాలా మంది గ్రామస్తులు కానీ, తర్వాత యువకులు కానీ, వారి బంధువులు కానీ, వారందరూ చాలా జాగ్రత్తగా ఆమె నుంచి తరలించి అంబులెన్స్ లో ఆర్మూర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా ఏంటంటే నిన్న చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, ఎందుకంటే ఆ గర్భిణీ స్త్రీ అక్కడి నుంచి బయటకు వస్తుందా లేదా, ఆమెను సకాలంలో ఆసుపత్రికి చేరుస్తామా లేదా అన్న ఆ భయాన్ని వారు చాలా నిన్న ఆందోళనకు గురైన మాట వస్తాం. అయితే ఒక రకంగా చెప్పాలంటే జేసీబీలో తీసుకురావడం అనేది చాలా సాహసోపేతమైన చర్య అనేది చెప్పాలి. ఆ సమయంలో వాళ్లకు అది తట్టకపోతే, ఆలోచన కూడా తట్టకపోతే ఆమె చాలా అంటే మరణమే చెందే అవకాశాలు ఉండే అనేది కూడా వైద్యులు చెప్తున్న సమాచారం గాయత్రి. రైట్ సాయిలు, థ్యాంక్ యూ. అయిపోయింది అయిపోయింది. పక్క కొండూరు మీరు పక్క కొండూరు ఇటు రండి. దించు దించు దించు.